సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ బిగ్ బాస్ అన్స్టాపబుల్ 24/7 సో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో మీకు ఎలా అవకాశం వచ్చింది? ఫస్ట్ నాకు సీజన్ 5కి కాల్ వచ్చిందండే. అప్పుడు నేను మిస్టర్ ఇండియాకి ప్రిపరేషన్లో ఉండే. సీజన్ 5కి వచ్చింది? యా, సీజన్ 5 అప్పుడు నాకు ఇంట్రాక్షన్ అవన్నీ అయ్యాయి. సో బట్ నేను మిస్టర్ ఇండియా ప్రిపరేషన్లో ఉండే. సో నేను అంత దీని మీద అంత ఫోకస్ చేయలేదు. మళ్ళీ నెక్స్ట్ టైం కాల్ వస్తుందేమో ఏదేమో అని వెయిట్ చేశాను. బట్ ఆ కాంపిటీషన్ ఫినిష్ చేసుకొని వచ్చాను. అప్పటికే సెలెక్షన్స్ అయిపోయినాయి అని తెలిసింది. దెన్ నెక్స్ట్ మళ్ళీ ఓటీటీకి మళ్ళీ కాల్ వచ్చింది. సో సెకండ్ టైం ఆపర్చునిటీ వచ్చినప్పుడు తీసుకోవాలి కదా అని చెప్పి ఐ గ్రాబ్ దిస్ ఆపర్చునిటీ. ఓకే, అంటే ఇక్కడ ఇది కంప్లీట్ అంటే ఒక హాట్ స్టార్లో ప్లే అవ్వడం. సో గత సీజన్ అంటే టీవీ. సో అంటే అంత బస్ క్రియేట్ అవుతుందా అన్న ఇంటెన్షన్ మీకు ముందు లేకుండా? అంటే టీవీ అన్నప్పుడు మీరు ఫిఫ్త్ అంటే లాస్ట్ సీజన్లో మీకు అవకాశం వచ్చింది, బట్ ఇప్పుడు ఓటీటీకి అడిగారు కదా. ఆల్రెడీ అంటే బాలీవుడ్లో ఈ ఓటీటీ అనేది అటర్ఫ్లాప్ అయింది. సో తెలుగులో కూడా అవుతుందా అవ్వదా అన్న ఇంటెన్షన్ తోటి, అవ్వాలి అన్న ఒక ఇంటెన్షన్ తోటే ఇది స్టార్ట్ చేశారు. బట్ అంటే బిఫోర్ ఫిఫ్త్ సీజన్తో కంపేర్ చేసుకుంటే ఈ ఓటీటీ సీజన్ అంత బజ్ క్రియేట్ చేయలేదు అంటున్నారు. సో వాట్ యూ సే? బాలీవుడ్ది చూసినప్పుడు అంత సక్సెస్ఫుల్ అవ్వలేదు షో. ఐ యాక్సెప్ట్ ఇట్. అండ్ ఎక్కడో తెలుగు ఆడియన్స్ ఆర్ మోర్ కనెక్టెడ్ టువర్డ్స్ బిగ్ బాస్ అని ఒక టాక్ కూడా ఉంది. సో అది ఓటీటీలో రాని టీవీలో రాని ఎక్కడైనా కనెక్షన్ ఉంటే మాత్రం డెఫినెట్లీ దే విల్ వాచ్ అనే దాంతోనే నేను కూడా అలా ఆలోచించే తీసుకోవడం జరిగింది ఆఫర్. బయటికి వచ్చాక అంటే మీకు తెలిసిందా అంటే కంపేరింగ్ టు అంటే ఫిఫ్త్ సీజన్ ఈ ఓటీటీ ఈ సీజన్కి అంటే అంత బస్ క్రియేట్ అవుందా లేదా అన్న విషయం మీకు ఎవరైనా చెప్పారా, మీకు తెలిసిందా? యా, విన్నాను నేను. ఎందుకు దానికి రీజన్స్ ఏంటి అనేది కూడా అనాలిసిస్ చేసి నా ఫ్రెండ్స్ చెప్పడం జరిగింది. లైక్ 24/7 వీ కాంట్ వాచ్ ఎవ్రీథింగ్ 24/7. అందరికీ తన వాళ్ళ పనిలో ఉంటారు. అన్ని షో కంటిన్యూగా వాచ్ చేయడం కానీ ఒక్క లింక్ మిస్ అయినా కానీ నెక్స్ట్ మిస్ అయిపోతుంది, ఇంట్రెస్ట్ పోతుంది అని ఇలాంటి టాక్స్ విన్నాను నేను. సో ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంట్ టు మన వాళ్ళకి కూడా అండ్ మేము వెళ్ళిన మాకు కూడా. ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ అనుకోవచ్చు. ఓకే, సో ఈ అంటే గత సీజన్ కానివ్వండి అంటే మిమ్మల్ని అప్రోచ్ అయిన అంటే ఏదైతే టీమ్ ఉందో బిగ్ బాస్కి సంబంధించి అండ్ ఈ ఓటీటీకి అప్రోచ్ అయిన టీం కూడా, అంటే ఒక కంటెస్టెంట్ని అంటే ఏ విధంగా చూసి అంటే సెలెక్ట్ చేసుకుంటారు ఈ అంటే బిగ్ బాస్ సీజన్కి? ఐ డోంట్ నో వాళ్ళు ఏం చూస్తారో మనకి. మీరేమనుకున్నారు అంటే అసలు మిమ్మల్ని ఏం చూసి తీసుకున్నారో అంటున్నాను. నాకు ఇంటరాక్షన్ జరిగినప్పుడు ఇట్స్ లైక్ ఒక లాంగ్ ఇంటరాక్షన్ జరుగుతుంది. ఒక 1.5 to 2 hours ఇంటరాక్షన్ సెషన్ జరుగుతుంది. సో ఆ టైంలో మన పర్సనాలిటీని కంప్లీట్గా వాళ్ళు రీడ్అవుట్ చేస్తారో, వారు ఏం చూసి తీసుకుంటారో తెలియదు. మన పర్సనాలిటీ ఏంది అన్నీ చూసి. అండ్ లాస్ట్ టైం మళ్ళీ నాకు సెకండ్ టైం ఫిఫ్త్ సీజన్లో సెకండ్ కాల్ రాకపోవడానికి రీజన్ ఏంటి దాన్ని కూడా నేను అనాలిసిస్ చేసుకున్నా. లైక్ మేబీ నేను కొన్ని బిగ్ బాస్ హౌస్ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీస్ ఉంటాయి. సో నా పర్సనాలిటీ ఆ సీజన్కి ఫిట్ కాలేదేమో, సో దానివల్ల రాలేమో. ఈసారి నా పర్సనాలిటీ ఫిట్ ఉందేమో, ఇలాంటి నాలాంటి పీపుల్ ఇంకొకరు లేరేమో, అందుకే దే వాంటెడ్ మీ దిస్ టైమ్ అని అనుకున్నాను. అంటే ఎవ్రీ సీజన్కి ఒక్కొక్క జానర్ నుంచి తీసుకున్నావు, ఒకళ్ళు ఆర్టిస్ట్, ఒకళ్ళు సింగర్, ఎస్ యాంకర్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి అండ్ మోడల్స్ అండ్ కామన్ పీపుల్. సో ఇట్లా అంటే ఒక ప్రతి ఒక్క సెక్టర్ ఒక్కొక్క జానర్ నుంచి ఒక్కొక్కరిని తీసుకుంటారు. ఐ థింక్ మోడల్స్ నుంచి మిమ్మల్ని సెలెక్ట్ చేశారనుకుంటా, ఐ థింక్ సో. అంతేనా? ఓకే, అంటే మీకు ఎలా ఉండే అంటే కంప్లీట్గా సెలెక్షన్స్ టైంలో అసలు ప్రాసెస్ అంతా ఎలా ఉండే? ప్రాసెస్ ఇట్స్ అన్ ఇంటరాక్షన్ సెషన్ ఫస్ట్, దాని తర్వాత ఇంకొక ఇంటరాక్షన్ ఉంటుంది. అండ్ మోడల్ కేటగిరీలో వెళ్ళాలని నేను ఫస్ట్ నేను బేస్ క్రియేట్ చేసింది మోడల్ కేటగిరీలోకించి బిగ్ బాస్లో కూడా వెళ్ళొచ్చు అని ఫోర్త్ థర్డ్ సీజన్ నుంచి ట్రై అనుకుంటుండే. సరే, ఒక మోడల్గా మనకు కొంచెం పేరు వస్తే, మనకు కూడా కొన్ని టైటిల్స్ మన చేతిలో ఉంటే ఇట్ మైట్ బి ఈజీ వే టు గెట్ ఇన్ టు ద బిగ్ బాస్ హౌస్ అనిపించింది. సో ఆ మోడల్ కేటగిరీ నుంచి ట్రై చేయడం జరిగింది. సో ఆ కేటగిరీలోనే నేను వెళ్ళిన. ఓకే, అండ్ ఎంట్రీ ఎపిసోడ్ మాత్రం అల్టిమేట్గా ఓ సిక్స్ బ్యాక్ తోటి నిజంగా ఆ ఎంట్రీ కూడా మీకు చాలా బాగుంది. అంటే చాలా అంటే ఒక్కొక్క లుక్ తోటి ఎంట్రీ ఇచ్చినప్పుడు విల్ ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ ద కంటెస్టెంట్. అంటే కొత్తగా ఏమన్నా ఉంటుందా, అసలు ఎలా పర్ఫార్మెన్స్ చేయబోతాడు ఏంటి అని ఓ ఇంటెన్షన్ మాకు కూడా ఉంటుంది చూసే వాళ్ళకి. ఎస్, సో ఫస్ట్ రోజు బిగ్ బాస్ హౌస్ ఎంటర్ అయిన రోజు ఎలా ఉండే, ఒక వన్ వీక్ తర్వాత కంప్లీట్గా ఎలా ఉండే? కనెక్ట్ అవ్వరు కదా జనరల్గా. ఎంట్రీతో లుక్ చూసి క్యారెక్టర్ డిసైడ్ చేయలేము. ఇట్స్ లైక్
ఆ రియాలిటీ షో ఏంటంటే నువ్వు ముందు మెల్లి మెల్లి మెల్లిగా మన క్యారెక్టర్ ఏంటనేది జనాలకు తెలుస్తుంటారు. సో అదే అయింది, వచ్చి నా లుక్ చూసి నన్ను చూసి ఏదో అని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. సో అండ్ ఫస్ట్ డే ఇట్ వాజ్ లైక్ అంటే ఆబ్వియస్లీ చూస్తారు అరే మస్తు ఉన్నాడు మనోడు, చూడడానికి హ్యాండ్సమ్ ఉన్నాడు. అంటే మీ ద వే ఆఫ్ లుక్ అంటే కంపేరింగ్ టు అదర్ కంటెస్టెంట్స్ ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది, మీకు ఒక స్టైల్ ఉంది. సో అది నేను అన్నది అదే లుక్తో నేను యాజ్ ఎ మోడల్గా నాకు ప్రజెంటేషన్ చేసుకోవడం నాకు తెలుసు ప్రాపర్గా. సో ఐ ప్రజెంటెడ్ మై సెల్ఫ్ బెస్ట్గా. లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే లైక్ వెళ్తున్న ఫస్ట్ గేట్ లోపలికి వెళ్ళగానే డిసైడెడ్ లైక్ లెట్స్ బీ మనం ఫ్లోలో వెళ్ళిపోదాం, మనకి మనలానే ఉండాం, ఇది చేయాలి అది చేయాలి అని ఏం అనుకోలేదు. సో ఫస్ట్ డే ఒక్కరోజు మాత్రమే కొంచెం అడ్జస్ట్ కావడానికి టైం పట్టింది, ఫుడ్ కానీ టైమింగ్స్ కానీ ఇవన్నీ. వెరీ నెక్స్ట్ డే నుంచి చలో ఇంకా మనం ఈ గేమ్లోకి వచ్చేసినాం, వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు దిస్ గేమ్ అనే మైండ్ సెట్లోకి వెళ్ళిపోయినా. సో నాకేం ప్రాబ్లం డిఫరెన్స్ ఏం అనిపించలేదు ఫస్ట్ డే. ఒక్క రోజు కొంచెం డిఫికల్టీస్ అనిపించినాయి. ఓకే, అంటే జనరల్గా మోడలింగ్కి రావడానికి రీజన్ ఏంటంటే మీకు అంటే సినిమాల మీద ఇంట్రెస్టా ఏంటంటే? యా, మెయిన్ గోల్ వచ్చేసి అది గెటింగ్ ఇన్ టు యాక్టింగ్ ఇస్ మై మెయిన్ గోల్. దానికి బేస్గా నేను మోడలింగ్ క్రియేట్ చేసుకున్నా, కొంచెం పేరు, కొంచెం స్టైలింగ్, కొంచెం బాడీ మీద మన కాన్సన్ట్రేషన్ అంతా ప్రాపర్గా, ప్రజెంటేషన్ ప్రాపర్గా ఉంటుంది ఎక్కడికి వెళ్ళిన ఆడిషన్స్కి కానీ, మనం ఒక ఎక్కడికి వెళ్ళిన బాగుంటుంది అని చెప్పి ఒక బేస్ క్రియేట్ చేసుకొని ఈజీ వే టు స్టెప్ ఇన్ టు యాక్టింగ్ కూడా అవుతుంది అని చెప్పేసి మోడలింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. జనరల్గా అంటే ఏ బిగ్ బాస్ అయినా కూడా, ఏ సీజన్ అయినా కూడా, మనం ఆ సీజన్లోకి అడుగు పెట్టినామంటే మన అంటే మన ఇంటర్నల్గా అంటే ఒరిజినల్గా బయట ఎలా ఉంటామో అన్ని రోజుల్లో ట్రావెల్ చేయాలంటే మన ఒరిజినాలిటీ జనాలు తెలుసుకోవచ్చు. సో కొందరికి ప్లస్ అవుతుంది, కొందరికి మైనస్ కూడా అవుతుంది. ఎందుకంటే జనాలు జడ్జ్ చేస్తారు, ఓహో ఈ మనిషి ఇట్లా కూడా. ఇప్పుడు ఏంటంటే తెర మీద మనం ఓన్లీ అక్కడ మన నటన అంటే అది స్క్రిప్ట్ కాబట్టి మనం అక్కడ యాక్ట్ చేస్తాం, అది అదర్ థింగ్. బట్ ఇక్కడ ఒక మన ఒరిజినల్ క్యారెక్టర్ అనేది బయటకు వస్తుంది, అది జనాలకి పోర్ట్రే అవుతుంది. సో వాట్ ఈస్ హిస్ బిహేవియర్ అనేది కూడా కంప్లీట్గా జనాలకు తెలుస్తుంది. అది రేపటి రోజున మైనస్ అవుద్ది ఏమో నా అంటే ఆ రకమైన భయం ఎప్పుడు అనిపించలేదు మీరు సీజన్కి వచ్చే ముందు? లేదు, ఐ వాస్ ఎందుకంటే ఇప్పుడు దాకా వచ్చిన కంటెస్టెంట్స్కి చాలామందికి మైనస్ అయ్యి ఇప్పటిదాకా ప్రాజెక్ట్ లేకుండా ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇట్స్ ద వే యూ సీ యువర్ లైఫ్ ఆఫ్టర్ బిగ్ బాస్. నువ్వు ప్లాన్ ఎలా చేసుకుంటావు బిగ్ బాస్ తర్వాత అనేది కూడా ఇంపార్టెంట్ నీకు. కొంతమంది చూస్తే బిగ్ బాస్ అయిపోగానే ఫేమ్ వచ్చేసింది, ఇది వచ్చేసింది అనుకొని అనుకుంటుంటారు. బట్ నేను నా 5 years, 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క స్టెప్ అనుకుంటుండే, ఈ ఇయర్ ఈ స్టెప్ చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి. సో ఐ హ్యావ్ ప్రాపర్ విజన్ టువర్డ్స్ మై కెరియర్. నా గోల్కి ఎలా రీచ్ అవ్వాలి అనేది నాకు అంత ప్రాపర్ విజన్ ఉంది. సో ఐ నో హౌ టు గో అహెడ్ అనేది. సో నేను అంత భయపడలేదు దాని గురించి. ఓకే, అంటే జనరల్గా అనిల్ ఇలానే ఉంటాడా? కామెంట్ కుల్లాగా మాట్లాడుకుందాం, అంటే ఒక దోస్తానాలు ఎట్లుంటామో అట్లనే మాట్లాడుకుందాం. ఇది ఇంటర్వ్యూ కాదనుకోండి, నిజం చెప్పండి. అంటే ఏ ఇంటర్వ్యూ చూసినా కూడా నేను కామ్ క్వైట్ ఇట్లనే ఉంటా. ఇంటర్వ్యూలో మాట్లాడినా కూడా నేను ఇలానే ఉంటాను, ఒరిజినల్గా ఉండండి. ఒరిజినల్ దిస్ ఇస్ మై ఒరిజినాలిటీ. నేను ఇలానే ఉంటా, నాకు అలా అంటే నేను ఇంతమంది హౌస్లో ఇంతమంది గెస్టులు వచ్చి కమెంట్స్ చెప్పినప్పుడు కూడా సైలెంట్ ఉన్నారు, అది ఉన్నప్పుడు అరే దిస్ ఈజ్ మీ, ఐ కాంట్ చేంజ్ మై సెల్ఫ్. నాకు నచ్చినట్టు నేను ఉంటా, నువ్వు చేంజ్ అవ్వాలని చేంజ్ అవ్వడానికి కాదు, నేను ఇలానే ఉన్నా. అండ్ ఒకవేళ యాక్టింగ్ చేసినా అనుకుంటే ఏదో ఒక దగ్గర దొరుకుతా, ఏదో ఒక్క దగ్గరే దొరుకుతా. సో యాక్టింగ్ చేసే క్యారెక్టర్ కాదు నాది, ఫేక్ చేసి యాక్టింగ్ చేసి. అందుకే జెన్యున్గా ఉన్నా సైలెంట్గా ఉన్నా కాబట్టి, ఒకవేళ యాక్టింగ్ చేసి డ్రామా చేసి ఉంటే నేను ఆ 7th ప్లేస్ నుంచి పైకి ముందుకు ఎక్కడికైనా ఇంకెళ్ళేవాడినేమో.